క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డు వినియోగదారులు మోసాల బారిన పడుతున్నారు. వివిధ రూపాల్లో బ్యాంకింగ్ మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు క్యాష్ విత్డ్రా కోసం ఏటీఎంకు వెళుతూ ఉంటారు. మోసగాళ్లు ఆ ఏటీఎంలనే ఉపయోగించుకుని బ్యాంకు ఖాతాదారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తస్కరిస్తున్నారు. న్యూఢిల్లీలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక బ్యాచ్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలలో స్కిమ్మర్లను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ఏకంగా 15 లక్షలు కొట్టేశారు. పోలీసులు ఈ టెక్ దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పిన్ హోల్ కెమెరాలు, యూఎస్బీ డ్రైవ్స్, పోర్టబుల్ బ్యాటరీలు, బ్లాంక్ కార్డ్స్ వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మోసగాళ్లు ఏటీఎం మెషిన్లోని కార్డు స్లాట్లో ఈ స్కిమ్మర్లు అనే పరికరాలను ఏర్పాటు చేస్తారు. ఇవి మనం ఏటీఎంలోకి వెళ్లి డబ్బు డ్రా చేసేటప్పుడు కార్డు మ్యాగ్నెటిక్ స్క్రిప్ట్లో నిక్షిప్తమై ఉన్న వివరాలను స్కాన్ చేస్తాయి. ఈ డేటాను వాటిల్లోనే స్టోర్ చేసుకుంటాయి. లేదంటే మోసగాళ్లకు ట్రాన్స్ఫర్ చూడా చేస్తాయి. అందుకే ఏటీఎంలోకి వెళ్లి డబ్బులు డ్రా చేసేటప్పుడు చుట్టూ పరిసరాలను కూడా గమనించండి. రహస్య కెమెరాలు ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఏటీఎం మిషన్ కార్డు స్లాట్ను కూడా పరీక్షించండి. మీకేమైనా అనుమానం ఉంటే ఆ ఏటీఎంలో డబ్బు డ్రా చేయవద్దు. వేరే ఏటీఎంకు వెళ్ళండి.